దాదాపు సంవత్సర కాలంగా ఒకటో వేవ్ రెండో వేవ్ మరి మూడో వేవ్ అంటున్నారు. కరోనా తోటి డీజిల్ ఎన్ని కూడా విపరీతంగా పెంచారు, దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో రూపాయలు దాటండి, నిత్యావసర కూడా పెరిగిపోయి మరి ఈ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఉంటే భరిస్తారు. 100 రూపాయలు దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం బుద్ధి లేకుండా ప్రజల మీద అనేక బాధలు మోపుతూ ఉంది. మరి కరోనా టైంలో వచ్చినటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నా వైద్యం చేయాలన్నా 1 లక్ష రూపాయలు కార్పొరేషన్ దోచిపెడతా ఉంది. అంబానీకి అంబానీకి వాళ్ళకి దోచిపెట్టడం కోసమే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానం అవలంబిస్తూ ఉంది. ఎట్టి విధానాలు విడనాడకపోతే మాత్రం ప్రజాకి తప్పదని చెప్పి నరేంద్ర మోడీని బీజేపీ హెచ్చరిస్తూ ఉన్నాం.